నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతూ ఉన్నారు అమల్వాడిలోని ఒక ఇంట్లో దాదాపు పదమూడు తులాల బంగారాన్ని అపహరించరు అనే ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది సో తాళాలేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ దొంగలు సో రోజు రోజుకి ఈ దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి అదేవిధంగా చైన్ స్నాచింగ్లు కూడా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇంటి దగ్గరకు వచ్చి షాప్స్ దగ్గరకు వచ్చి మరి వాళ్ళు గొలుసులో లాక్కొని వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చాలానే చూస్తున్నాం సో కమిషనేట్ పరిధిలోనే ఇట్లాంటి సంఘటనలు జరగడం పట్ల చాలామంది ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది ఏదైతే పెంటయ్య వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే అది మనకి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిన టైం చూసుకొని ఏదైతే పక్క ప్లాన్ చేసి ఒక రెక్కీ నిర్వహించి మరీ ఈ దొంగతనం చేసినట్టు మనకి తెలుస్తూ ఉంది సో మనతో పెంటయ్య గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడడం ఏం జరిగిందండి అసలు ఇరవై మూడు తారీఖు ఇరవై నాలుగు తారీఖు ఇదే ఇరవై ఇరవై నాలుగు తారీఖు ఇదే ఎట్లా ఒకటే రోజు పోయినాము అంతే ఒకటే రోజు పోయినావు పదమూడు తొలగి పదిహేను తోల బంగారం పోయింది ఇరవై తొలగి ఎండిపోయిందండి ఈ నైట్లో ఎప్పుడైందో తెలియదు మాకు ఏ రాత్రు వర్షం పడ్డ ఇట్లా చిన్న ముందు గొన్నెం గొన్నెం గొండ్లెంగిపోయాడు ఎంతమంది అంటే మీ ఇంటి ముంగట్టు ఉన్నారు అదేవిధంగా పైన కూడా రెంటర్స్ ఉన్నట్టున్నారు వాళ్ళకి ఎవరికి కూడా అలకిడి రాలేదు అంటారు ఎట్లాంటిది అసలు రాలేదండి వాళ్ళకి ఏం సపోర్ట్ రాలేదు వాళ్ళకి ఏం వర్షం పడ్డదే కదా వన్ ప్లస్ పాయింట్ అయిపోయింది వర్షం పడి మనకి ప్లస్ పాయింట్ అయింది వచ్చిరా పోలీస్ అధికారులు వచ్చిర్రా ఏమంటున్నారు మరి పట్టుకుంటాం అంటున్నారా లేదంటున్నారా అసలు పెట్రోలింగ్ అనేది సర్వే సవ్యంగా నిర్వహిస్తున్నారా ఇక్కడ పెట్రోలింగ్ వస్తుందండి పన్నెండు గంటలకు ఒంటి గంటకు వస్తుంది నేను వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు సహకరించారు ఎంత ప్రయత్నం చేస్తాం మీరు ప్రిగడ్ చేయకూడదు చెప్పండి అంటే ఈ మన క్లూస్ టీమ్స్ వాళ్ళు వచ్చిర్రా ఇప్పుడు దొంగతనాలు జరిగిన తర్వాత క్లూస్ టీమ్స్ వాళ్ళు వస్తారు ఫింగర్ ప్రింట్స్ అనేటివి మీ అందరి తీసుకుంటా ఉంటారు సో మీకు ఏమన్నా ఎవరిమైనా అనుమానం ఏమన్నా ఉందా మీకు ఏమన్నా మాకు ఎవరి అనుమానం లేదండి ఎవరితో ఇబ్బంది పడము ఎవరితో అన్ని క్లోజ్ ఉంటాము ఎవరి మీ ఎట్లా చెప్తాము చెప్పండి ఎవరి మీద చెప్పలేం కదా అది ఎలా జరిగింది జరిగిపోయింది ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారా తీసుకున్నాండి ఓకే అందరి అందరి తీసుకురు ఓకే కుక్కను కూడా తీసుకొచ్చారు కుక్క ఇక్కడే పోయి ఇక్కడ నుంచి పోయింది ఏమైందో భగవంతు తెలిసి అది కష్టం చిన్న పని చేసుకొని కాదు ఇద్దరు మాకు దారుణం అండి మస్తు బాధాకరణ విషయం మాకు సో ఈ మధ్య కాలంలో చాలా రకాలైన దొంగతనం జరుగుతూ ఉన్నాయి తాళ లేచిపోతే అసలు మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా మన ఇల్లు నమ్మకంగా ఉన్నదా లేదా అసలు సేఫ్గా ఉందా అనేది అసలు అట్లాంటి డౌట్ ఉంది సో ఇళ్ళకి తాళ లేచి వెళ్ళే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంకులు ఈ వారి జాగ్రత్త వాళ్ళు ఉండాలి కానీ చెప్పలేము కదా టైము మనం మన బ్యాడ్ లక్ ఉంది కాబట్టి జరిగిపోయింది కానీ వాడు ఏ విధంగా ఎప్పటి నుంచి ఆలోచిస్తుండో మాకు తెలియదు వాడు మన నుంచి ఎప్పటి నుంచి చూస్తుండో ఏం కథాలో తెలియదు వాడు అన్ని ఆలోచించే వచ్చిండడు ఎవడో ఉంటే మనకు ఈ ఏరియాలు తిరిగి వాడే కావాలి పోలీస్ అధికారులతో మీరు మాట్లాడేరా సీసీ ఫుటేజ్లో ఏమైనా అనుమానాస్పదంగా దొంగలు ఏమన్నా ఇట్లా ఏమైనా ఐడెంటిఫై అయ్యారు అని చెప్పేసి ఏమన్నా మీకు ఏమైనా వచ్చిందా మీరు అడిగారు అసలు వచ్చేసి నిన్న కేసు బుక్ చేసింది చెప్తామని చెప్పారు ఇంకేం చెప్పలేదు వాళ్ళు ఇంకేం చెప్పలేదండి ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎక్కడికి వెళ్ళారు అసలు మీరు హైదరాబాద్ వెళ్ళాం నలుగురుమే ఉంటాం కోడలు కొడుకు మేము మేము భార్య నలుగురే ఉంటాం హైదరాబాద్ వెళ్ళాం వన్ డే పోయినాం కానీ ఒక రోజు అక్కడ ఉండవలసి వచ్చింది ఉన్నాం ఒక రోజు అయిపోయింది చూడొచ్చు ఏదైతే పెంటే వాళ్ళకి సంబంధించి మనం మాట్లాడుకుంటే హైదరాబాద్కి వెళ్ళి తిరిగి వచ్చే వచ్చేదందుకు ఒక వన్ డే పట్టింది అక్కడ మేము ఒక రోజు స్టే చేసినాము స్టే చేసి వచ్చే వరకు ఇల్లంతా గుళ్ళ చేసేసారు అని చెప్పి చెప్తా ఉన్నారు దాదాపు పదమూడు నుంచి పదిహేను తులాల బంగారాన్ని అపహరించారు అని చెప్పి చెప్తా ఉన్నారు పక్కా ప్లాన్ చేసి రెక్కి నిర్వహించి మరీ ఈ దొంగతనాలు చేస్తున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది సో ఒక్కసారి ఏరియా మొత్తం చూడొచ్చు ఇంటికి ఆపోజిట్ లో కూడా ఒక ఇల్లు ఉంది సో ఇది మనము చూసుకుంటే మొత్తం ప్రతి దగ్గర ఇండ్లే ఉన్నాయి ఈ ఇంటికి ఆపోజిట్ ఇల్లే ఉంది అదే విధంగా చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉన్నాయి అండ్ ఈ ఇల్లు గురించి మాట్లాడుకుంటే పైన పైన మనకి రెంట్ రెంటెడ్ కూడా ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది పైన రెంట్ ఉన్న వాళ్ళకు కూడా అసలు ఎలాంటి ఎన్నికడి రాలేదు అనేది మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది పైన ఎంత మంది ఉంటారు పైన రెంట్ అసలు ఇద్దరు భార్య పడతారు ఇద్దరు పిల్లలు మనం ఆల్రెడీ లోపలికి వస్తున్నాము లోపలికి వచ్చిన తర్వాత విజువల్ చూస్తే పాతకాలం నాటి డోర్లు ఇవి దీన్ని కూడా వీళ్ళు ఇరగొట్టేషిరు అంటే వాళ్ళు ఎంత దారుణం ఎక్కువ చూడండి ఇది ఇక్కడ అన్ని ఇరగొట్టేషిరీ ఇవన్నీ లాక్స్ అవి ఉంటే అంత ఇరగొట్టిరు అనేది క్లియర్ గా తెలుస్తుంది క్లోజ్ థీమ్స్ వాళ్ళు ఎవరైతే పోలీస్ అధికారులు వచ్చారో అసలు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా డాగ్ స్కాడ్ తో కూడా వాళ్ళు రావడం జరిగింది అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా ఒక ఇదైతే చేయడం జరిగింది సో మొత్తం ఫింగర్ ప్రింట్స్ అవన్నీ చేశారు మొత్తం ఒకసారి చూడొచ్చు ముందుకు రావచ్చు మొత్తం మొత్తం లోపల ఉన్న బంగారం విధంగా వెండి ఆభరణాలకు సంబంధించి పూర్తిగా వాళ్ళు దొంగతనం చేసేరు అనేది వాళ్ళు చాలా బాధపడుతూ చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది చూడండి మొత్తం కరెన్సీ కావచ్చు అదేవిధంగా విధంగా దొంగతనం మెయిన్ గా ఇక్కడనే జరిగింది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది మొత్తం చల్ల చెదర చదరం చేసే రాడ్లతోని మొత్తం గుళ్ళ చేసే అనేది మనకి ఇరవై తులాల వెండి మొత్తం అపహరించారు అనేది అసలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నాము ఒక్కరోజు హైదరాబాద్ పోయి వచ్చేసరికి ఇంత పోలీస్ అధికారులు ఏమైనా ధైర్యం ఏమైనా చెప్పిర లేదా ఎందుకంటే మీ పైన ఏమన్నా ఎవరికైనా ఇట్లా ఏమైనా పగల్ కానీ లేకపోతే ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా ఎవరి దొంగతనాలు చేసిర అటువంటి ఎవరు మన మీద అనుమానం లేదు మేము ఎవరితోనే గల్లే మంచిగా ఉంటాము మాకు అటువంటి ఏమి ఉద్దేశం లేదు అది ఎవరు కావాలని చేసిరో తెలియదు కాదు కావాలని చేసిరో తెలియదు కాదు అనుమానం అయితే ఎవరి మీద లేదండి చూడొచ్చు చాలా బాధపడుతున్నారు వాళ్ళు అసలు మేము కోలుకోలేకపోతున్నాము ఆరు బగలు కష్టపడి సంపాదించిన సొమ్ముని దొంగల పాలు చేసినాము అనే దానిపైన అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది వాళ్ళతో వాళ్ళ ద్వారా మన క్లియర్గా అర్థమవుతూ ఉంది మెయిన్గా ఎక్కడికైనా వాళ్ళు అంటే వెళ్ళే వాళ్ళు డెఫినెట్లీ మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము ఇక్కడ హైదరాబాద్కి వెళ్తున్నాం లేకపోతే విహారయాత్రలకు వెళ్తున్నాం అని చెప్పేసి అక్కడ ఒక కంప్లైంట్ అనేది మాకు ఒక నోటీస్లోకి తెస్తే డెఫినెట్లీ మేము ఒక రెక్ నిర్వహిస్తాము మేము కూడా పెట్రోలింగ్లో భాగంగా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాము అని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది మెయిన్గా సిపి కమలేశ్వర్ గారు కూడా ఇదే మాట మాట్లాడడం జరిగింది ఎవరైనా మీరు నాలుగైదు రోజులు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీ సంబంధిత ఏరియాకి సంబంధించిన పోలీస్ అధికారులకి మీరు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్లీ పెట్రోలింగ్లో భాగంగా ఒకసారి మీ మీ ఇంటిపైన కూడా మాకు కన్నేషి ఉంచామని చెప్పేసి చాలాసార్లు చెప్పారు కాకపోతే అన్ఫార్చునేట్లీ ఈ ఘటన జరిగింది దీనిపైన పెంటయ్య గారు అయితే చాలా దిగ్భ్రాంతికి లోన్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది